రానున్న 2 రోజులు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలో అధికంగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని నగర వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో నెలకొంటున్న మార్పుల కారణంగా ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలపై అవకాశాలు ఉన్నాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం రోజు రోజు చూసుకున్నట్లయితే ఎండల తీవ్రత అనేది రోజుకు పెరుగుతున్నది చూడొచ్చు. అయితే మే నెల రాకముందే అంటే ఏప్రిల్ 2వ వారంలో అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే పరిస్థితి అయితే మనం నిన్న చూసుకున్నట్లయితే ఈ యొక్క అధిక ఉష్ణోగ్రత 42-43 రీచ్ అయిన పరిస్థితి చూస్తే నిన్న తెల్లవారుజామునుస్తే అక్కడక్కడ పలు చోట్ల వర్షాలు పడ్డాయి. అయితే ఈ యొక్క వాతావరణంలో యొక్క భిన్న మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఒక తేలికపాటి వర్షాలు అలాగే ఉరుములు ఈదురుగాలతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ వాతావరణంలో నెలకొన్న యొక్క సాధారణ యొక్క మార్పుల కారణంగా యొక్క భిన్న వాతావరణ మార్పుల విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ సైంటిస్ట్ అధికారి ధర్మరాజు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, మనం ఈ 2 రోజులు మనం గమనించినట్లయితే రాష్ట్రంలో యొక్క భిన్న వాతావరణాలు భిన్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. అంటే పలుచోట్ల చూసినట్లయితే అధిక ఉష్ణోగ్రత 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. ఇంకో చోట చూసుకుంటే ఈదురుగాలిలో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అన్నారు. దీనికి కారణం ఏంటి చెప్పండి సార్? నిన్న విదర్భ తూర్పు విదర్భ భాగంలో ఏర్పడినటువంటి ఈ యొక్క ద్రోణి ప్రభావం గాని గాల్లోని అనిచితి ఈ రెండింటి యొక్క ప్రభావం వల్ల ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఆంధ్ర వైపుగా ఆంధ్ర మీదుగా కదలడం మనం చూసాము. ఎప్పుడైతే ఈ యొక్క ద్రోణి మరియు గాల్లోని అనిచితి ఆంధ్ర మీదుగా కదలడం జరిగిందో ఈ యొక్క ప్రభావం మన తెలంగాణ మీద కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రభావం వల్ల మనకి రాగల 3 రోజులు కూడా తెలంగాణ భూభాగం అంతా కూడా అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులు అంతేకాకుండా ఈదుడు గాలు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీసే ఈదుడు గాలు కూడా మనం చూడొచ్చు. గరిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో కూడా మేము అధిక ఉష్ణోగ్రత ఆదిలాబాద్ 42 డిగ్రీలు నమోదయ్యింది. కనిష్ట ఉష్ణోగ్రత మెదక్ జిల్లాలోని 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యడం జరిగింది. రాగల 3 రోజులు నుంచి 4 రోజుల వరకు చూసుకున్నట్లయితే తూర్పు మరియు దక్షిణ తెలంగాణ భాగాల్లో మనకి ఉష్ణోగ్రతలు తీవ్రత అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మేము ఉరుములు మెరుపులు మరియు ఈదుడుగాలతో ఈ యొక్క ప్రభావం పలు జిల్లాల్లో మేము స్పష్టంగా గుర్తించడం జరిగింది. మన ముఖ్యంగా ఈ యొక్క మన వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ జిల్లాలతో కాకుండా ఈ జిల్లాలే కాకుండా పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల మరియు మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జన్గన్ మరి సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి మరియు రంగారెడ్డి ఈ యొక్క జిల్లాలను మేము ప్రస్తుతానికైతే ఎల్లో అలర్ట్ వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతం అయితే ఒక వెదర్ రిపోర్ట్ అనేది. ఈ 2 రోజులు కూడా మనం గమనించినట్లయితే ఒక పలు చోట్ల రాష్ట్రంలో ఏ ఉత్తర జిల్లాలు ఉన్నాయో అవి మాత్రం అధిక ఉష్ణోగ్రతలో 40 కంటే ఎక్కువగా నమోదవుతాయని చెప్తున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే పశ్చిమ వైపు చూస్తున్నట్లు కూడా కొన్ని వైపు పశ్చిమ వైపు ఉన్న జిల్లాలు వర్షాలు ఉరుములు కూడిన వర్షాలతో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి మన వాతావరణ శాఖ అధికారు ధర్మరాజు గారు అయితే చెప్పిన పరిస్థితి మనం ఇప్పుడు మనం చూసాం. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రవీణ్, అమ్మా న్యూస్, హైదరాబాద్. ప్రస్తుతం మనం రోజు రోజు చూసుకున్నట్లయితే